హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాము. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసండి వైజాగ్లో ఉన్న రోజ్ హిల్ చర్చ్ అండి. ఈ చర్చ్కి ఒక ప్రత్యేకత అయితే ఉందంటండి. పోర్టు ఏరియాలో మూడు కొండలు ఉన్నాయండి. ఒక కొండ మీద జీజస్ది ఉంది చర్చ్, ఒక కొండ మీద ఏమో మసీదు, అదేవిధంగా ఇంకొక కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు మేము జీజస్ చర్చ్కి పైకి వెళ్తున్నామండి. కొండ పైకి ఉందన్నమాట. చాలా భయపడుతూ భయపడుతూ వెళ్ళాము. కారులో చాలా కంగారు పడిపోయామండి. దిగుతుందా కిందకి జాగ్రత్తగా? అరే మాకు తెలియదు ఇంత కొండ బాగా ఎత్తుందిరా. అయ్యో, ఎందుకు పిల్లలతో ఇంత కొండ మీద తీసుకొచ్చారు? చూసారు కదండి, పైకి అయితే వచ్చేసాం. కారులో మాత్రం చాలా భయపడిపోయామండి. భయపడకూడదు కానీ భయపడ్డాము, మానవ సహజం కదండి. చూడండి, ఇక్కడైతే కొండకి పక్కన చూడండి సముద్రం ఉంది. ఇది ఇక్కడ కారు పార్క్ చేసాము. చూడండి, ఈ చర్చ్ అయితే చాలా చాలా బాగుందండి. చాలామంది వెహికల్స్తో చక్కగా వస్తున్నారు భయపడకుండా. మాకైతే కొత్త కాబట్టి భయపడ్డాం కొంచెం. చూడండి, ఇది బ్యాక్ అనమాట, చర్చ్కి పక్కన అనమాట. స్టేమర్స్ అవి వెళ్తూ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుందండి. మేము కొంచెం చీకటి పడేటప్పుడు వెళ్ళామండి, తెలియదు అసలు ఈ చర్చ్ గురించి మాకు. ఫోర్కి అలా వెళ్ళినట్టయితే చాలా బాగుండేదండి, చూడడానికి చాలా బాగుందన్నమాట. చూడండి స్టేమర్స్ అవి చాలా చూడడానికి అందంగా ఉంది. పక్క కొండలండి అవి. ఇక్కడ చర్చ్ లోపలండి. నా వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అలాగే మసీదు కూడా ఉందండి లెఫ్ట్ సైడ్కి. మసీదులో కరెక్ట్గా నమాజ్ టైము అనుకుంటండి, నమాజ్ చదువుతూ ఉన్నారు ముస్లిమ్స్. చూడండి చాలా బాగుందండి అసలు చర్చ్ అయితే చాలా బాగుంది. ముందు కారు కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడిపోయాము. ఆ తర్వాత ఈ చర్చిని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయామండి. చూడండి, ఇది 1904లో కట్టారంటండి. ఈ చర్చ్ పేరు రోజ్ హిల్ చర్చ్ అండి. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మసీదు కనిపిస్తుంది. ఈ చర్చ్కి పైకి వెళ్ళడానికి కారు పక్క నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ నుండి చూసినట్టయితే చాలా బాగా కనిపిస్తుంది సముద్రం. చూడండి, ఇక్కడ కొండల మధ్యన ఇళ్ళు అయితే ఉన్నాయి. కిందకి ఇలా డౌన్కి వెళ్ళినట్టయితే చాలా బాగుందండి. ఇక్కడ చర్చ్ లోపలండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే చర్చ్ లోపలికి వెళ్తామండి. ఇదంతా చూశారు కదా, ఇప్పుడు చర్చ్ లోపల చూసేద్దామండి. ఇక్కడ చర్చ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఈ మొక్క అయితే ఉందండి. ఇక్కడ ఈ కొండ మీద ఎక్కువగా ఈ చెట్లు బాగా పూసి ఉన్నాయి, బాగా విపరీతంగా పూలతో ఉందండి. చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఇలా వచ్చినట్టయితేనండి, చూడండి చక్కగా చర్చ్ అయితే చిన్న చర్చ్ ఉంది, దాని పక్కన పెద్దది ఉందండి. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే చిన్న చర్చ్ చాలా ప్రశాంతంగా ఉందండి. కొంచెం ఎర్లీ అవర్స్లో వచ్చినట్టయితే చాలా బాగా చూద్దాం అన్నమాట. ఇక్కడ చూడండి, మరియమ్మ గారు, జీజస్ అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం పాటు ప్రేయర్ చేసుకుని మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ డిస్టర్బెన్సెస్ అసలు లేవండి, అలా అని చిరాకు లేదు, చాలా నీట్గా ఉందన్నమాట ఈ రోజ్ హిల్ చర్చ్ అయితే. చాలా బాగుందండి. ఒక నిమిషం పాటు ప్రేయర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. పెద్ద చర్చ్ అయితే ఒకటి ఉంది, అది 1904లో ఆ చర్చ్ కట్టారంటండి. ఆ చర్చి లోపలికి అయితే అలౌ చేయలేదండి, అంటే ప్రేయర్ చేసుకోవడానికి అలౌ చేశారు, కానీ వీడియో కానీ ఫొటోస్ కానీ తీయనివ్వలేదు. ఎవరైనా వైజాగ్ దగ్గరలో కానీ వెళ్ళినప్పుడు కానీ
చక్కగా ఈ చర్చిని అయితే ఒకసారి సందర్శించండి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, చెట్లు ఇందాక కింద చూపించాను కదండి, పైనంతా కూడా అదే చెట్లు బాగా పూసి ఉన్నాయండి. పూతలు ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ ప్రవేశం లేదు, విషసర్పాలు ఉన్నాయనేసి బోర్డు పెట్టారండి. ఇంకా వెళ్ళకూడదు, పైన ఉన్న పెద్ద చర్చికి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం ఈ చర్చి 1904లో స్థాపించారంటండి. లోపలైతే చాలా బాగుందండి, మేము ప్రయత్నం చేసుకున్నాము కానీ ఫొటోస్ వీడియోస్ అలౌ చేయలేదండి. ఇంకా రిస్క్ ఎందుకనేసి చూడలేదు. చూడండి ఒకసారి, ఇక్కడైతే ఈ స్టాచ్యూ, జీజస్ స్టాచ్యూ అయితే చాలా బాగుందండి. ఇది నేను మా వారు వచ్చామండి ఇక్కడికి, మా వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారనమాట. చూడండి స్టాచ్యూ అయితే చాలా బాగుందండి, ఎందుకో మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. కింద చూసాం కదండి ఈ చెట్లంతా, ఈ చర్చి చుట్టూ కూడా ఇదే విధంగా చెట్లు ఉన్నాయండి. ఈ చెట్లు పువ్వులు బాగా పూసినాయి కానీ వాసన అయితే పెద్దగా లేదండి, ఒక రకమైన స్మెల్, అంటే అంత మంచిగా ఏం లేదు. కాకపోతే ఈ చెట్లకు పాములు అనేవి వస్తాయని అర్థమైందండి మాకు. చూసారు కదండి ఇక్కడ పైనుండి చూసినట్టయితే సిటీ కొంచెం కనిపిస్తూ ఉందండి, కొంచెం చీకట పడిపోయిందనమాట. ఇంకా కొంచెం ఎర్లీ అవర్స్లో రావాల్సింది, మేము 4:00 అయిపోయింది, చీకట అయితే పడిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాన్సిస్ స్టాచ్యూ అయితే ఉందండి. ఆయన ఈ చర్చి కోసం చాలా కష్టపడ్డారంటండి, అందుకు గుర్తుగా ఆయన స్టాచ్యూని అయితే అక్కడ పెట్టారు. మనం అటువైపుకి వెళ్ళినప్పుడు చూపిస్తామన్నమాట, ఇది బ్యాక్ సైడు. చీకట అయితే పడిపోయిందండి, లేనట్టయితే చక్కగా చూపించదును వీడియోలో. చర్చ్ అది చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి కిందకి దిగి అక్కడ ఒక గుహలాగా ఉందండి, జీజస్ ఉన్నారు అక్కడ, గుహలాగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే కిందకు వెళ్తున్నాము, చూసారు కదండి ఇక్కడ జీజస్ ఉన్న గుహ అయితే ఉందండి, మేము వెళ్తూ ఉన్నాము. ఇది ఆర్సిఎం చర్చ్ అండి, వాళ్ళంతా కూడా డిఫరెంట్గా ఉంచుతారు చర్చెస్ని. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ అవతల వైపు బ్యాక్ వైపు చూపించాను కదండి నేను ఫ్రాన్సిస్ ఆయన ఫాదర్ స్టాచ్యూని, ఇది ఫ్రంట్ అన్నమాట. పగలైతే చాలా బాగుండేదండి. ఇవంతా కూడా రూమ్స్ అండి, మరి ఇక్కడ ఏమన్నా మరియమ్మ తిరునాళ్ళు అట్లాంటివి జరగచ్చు అండి, అందుకని ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ గుహలా ఉన్న జీజస్ దగ్గరికి అయితే మేము వెళ్తూ ఉన్నామండి. ఈ చర్చ్ అయితే చాలా చాలా బాగుందండి, ఎవరైనా కూడా చూడాలని అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇదంతా కూడా ప్రేయర్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్రాంగణం అన్నమాట. చైర్స్ అంతా కూడా ఒక పక్కన పెట్టేసి ఉంచారు, ఈవినింగ్ టైంలో వచ్చి ఎవరికి వాళ్ళే ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉన్నారండి. చూడండి ఇక్కడ చాలా బాగుందండి, కాకపోతే లైటింగ్లో వీడియో అనేది సరిగా రావట్లేదు. మరొకసారి ఇక్కడ కూడా ప్రయత్నం చేసుకోనండి, ఇంకా బయలుదేరిపోతూ ఉన్నాం మేము. ఇంకా చూసారు కదండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్. ఈ వీడియో కంటిన్యూషన్ అండి, తర్వాత షాపింగ్ చేసాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.